వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం శనివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేసి అనంతరం కరీంనగర్ రూరల్ ఎంఆర్ఓ సుధాకర్, కొత్తపల్లి మండల ఎంఆర్ఓ శ్రీనివాస్ గారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే కరోనా కేసులు భారతదేశం మొదటి స్థానంలో ఉందని, కరోనాని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కరోనా బాధితులకు ప్రైవేటు హాస్పిటళ్లు స్వాధీనం చేసుకుని ఉచితంగా వైద్యం అందించాలని అన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం సహాయక కార్యదర్శి కవ్వంపల్లి అజయ్, కేవీపీఎస్ అధ్యక్షులు కొంపల్లి సాగర్, రాచకొండ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తహసీల్దారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండలాలలో కూడా ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యలు, అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి. ప్రపంచంలోనే భారతదేశం అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కరోనాను అరికట్టడంలో కూడా పూర్తిగా విఫలమైంది. ఒకప్పుడు కరోనాను నిర్లక్ష్యం చేసి ఈరోజు కరోనా పెరుగుదలకు కారణమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకని టెస్టుల సంఖ్య కూడా ఇంకింత ఎక్కువగా టెస్టులు పెంచాలి. అట్లాగే కరోనా బాధితులందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ను స్వాధీనం చేసుకొని ఈరోజు ఉచితంగా కరోనాకు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క హైకోర్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇప్పటివరకు సగం బెడ్లు ఇస్తామని చెప్పారు, సగం బెడ్లను ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు యాక్టిఫై చేయట్లేదని చెప్పి కూడా ప్రశ్నించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొద్దు నిద్రలో ఉంది. కరోనా గురైనటువంటి వారందరినీ కూడా ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వాలి. అట్లాగే ప్రతి పేద కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు అని చెప్పి ప్రారంభించింది. అనేక మందికి టీవీలు, మొబైల్స్ లేని పరిస్థితి ఉంది. పేదలు ఉన్నారు, నెట్ సిగ్నల్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేరళ రాష్ట్ర ప్రభుత్వము పేదలకు టీవీలు, మొబైల్లు ఇచ్చి వాళ్ళందరికీ ఆన్లైన్ విద్యను అందిస్తుంది. అదే తరహాలో ఇక్కడ కూడా విద్యను అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మనం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటివరకు 2 పూర్తి అయిన ఇండ్లు, కొన్నేమో మొత్తానికే కట్టలేదు, కట్టిన ఇళ్లలో కూడా ఇప్పటివరకు పేదలకు అలాట్ చేయలేదు. అందుకని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.